హాయ్ ఫ్రెండ్స్, స్మార్ట్ జోడీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరు ఎలా ఉన్నారు? కోవిడ్లో చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ. ఇంకా దాని నేమ్ పెట్టలేదు. ఇప్పుడైతే నేను తయారీ విధానం చూపిస్తాను మీకు. ఫస్ట్ నేను వాటర్లో ఉప్పు వేసుకొని వంకాయలను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నమాట. నాలుగు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండిలో పసుపు, నూనె, వంకాయలు అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వంకాయలు వేగుతున్నాయి. జీలకర్ర ఆవాలు, ఇంకా చపాతీ. ఈరోజు మాకు లంచ్ ఇదే. తర్వాత అందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని వంకాయలు ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఒకసారి కలుపుకుందాము. స్నూఫీ, మా స్నూఫీ నేర్చుకుంటుంది నేను వంట చేస్తుంటే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వంకాయలు వేపుకొని పసుపు, నూనె, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకు నార్మల్ ఫ్రై లాగా చేసుకున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడు టమాటాలు, ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసుకొని ఇంకా బాగా మగ్గాలన్నమాట. పూర్తిగా మగ్గలేదు, పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా, అవి మొత్తం మగ్గాలి. ఆ లోపు 5 మినిట్స్ క్లోజ్ చేసేసుకున్నాము. కోరుకుంటూ
హాయ్ అందరికీ మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు మమ్మల్ని చాలా చాలా మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మాత్రం నేనే తీస్తున్నాను ఏంటంటే మీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను కూడా చాలా ధైర్యంగా మీ ముందుకు రావాలని కోరుకుంటూ ఇప్పుడు మనం వంకాయ కర్రీ ఎలా అయిందో చూసేద్దాం ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం అంటే ఇంకా పూర్తి కాలేదు కదా ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం చాలా కలర్ఫుల్గా ఉంది చాలా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది అసలు చాలా బాగుంది ఇది ఇన్స్టెంట్ గుత్తి వంకాయ అన్నమాట మనం గుత్తి వంకాయ తినాలి అనుకుంటే మిక్స్ లేని వాళ్ళు ఇంకా పౌడర్ పట్టుకోవాలి అందులో మళ్ళీ మసాలా తయారు చేయాలి ఓ చాలా టైం పడుతుంది ఎలా చేసుకోవాలి కానీ తినాలి ఎలా అని అనుకునే వాళ్ళు ఇలా చేసుకొని తినండి చాలా టేస్ట్ ఉంటుంది సేమ్ యాక్టీస్గా వంకాయ మసాలా కర్రీ టేస్ట్లో ఉంటుంది ఇది నేను చేసే వంకాయ గుత్తి వంకాయ కర్రీ గుత్తి వంకాయ ఇన్స్టెంట్ గుత్తి వంకాయ కర్రీ సేమ్ మసాలాలు వేసిన టేస్టే వస్తుంది కంపల్సరీ ట్రై చేసి చూడండి ఏం లేదండి వంకాయలు ఎలాగో మనం కర్రీ చేసుకుంటాము కాకపోతే ఇది తీసేస్తాము ఈ పైన కొండిలాగా ఉంది కదా ఇది తీసేస్తాము ఇందులో అయితే ఇది తీయకుండానే త్వరగా చేసుకోవచ్చు దానికైతే చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నీ కట్ చేయాలి ముక్కలు ముక్కలుగా ఈ చెత్త అనేది పైన ఉంటుంది కదా అంటే మనం తింటాము గుత్తి వంకాయలు చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఈ పైన తొడిమే అనేది అన్నీ తీసేసి కర్రీ చేసుకుంటాము ఇది ఇలా వండుకుంటే ఏంటంటే చాలా త్వరగా తయారైపోతుందన్నమాట కర్రీ మనం ఇలా చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఎక్కువగా సర్ది రావాలి అని అనుకునే వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు దీనికి బదులుగా వేరే కర్రీ కూడా అవసరం లేదు తినొచ్చు అన్నమాట ఇదేంటి చపాతీ చూపిస్తుంది వంకాయ కర్రీలోకి అని అనుకుంటున్నారా నేను ఈ చపాతీలో ఎలా తినాలో వంకాయ కర్రీ అలానే చేస్తాను వంకాయ అంటే గుత్తి వంకాయ కర్రీ ఇన్స్టెంట్ గుత్తి వంకాయ కర్రీ నేను చపాతీలో ఎలా తింటారో ఎలా తినవచ్చో టేస్టీగా చేసి చూపిస్తాను ఇందులో కారం వేసుకున్నాము నేను ఇందులో చింతపండు గుజ్జు లేదా రసం వేసుకుంటున్నాను కాబట్టి దీంతో ఒక స్పూన్ తీసుకుంటున్నాను కారం వీడియోలో మీకు కారం తక్కువగా అనిపించవచ్చు కానీ నేను ఫస్ట్ ఒక స్పూన్ వేసాను అది రాలేదన్నమాట అందుకే మీరు పెద్ద స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక్క స్పూన్ మాత్రమే వేసుకోండి నేను ఇందులో చింతపండు ఎందుకు పెట్టుకున్నానంటే కొంచెం హాట్గా అయిన తర్వాత గోరువెచ్చగా కొంచెం వేడిగా కావాలి అన్నట్టుగా చింతపండు ఇదేంటంటే ఇలా పెట్టుకోవడం వలన లేకపోతే ఇది పొయ్యి పైన సరే సిమ్లో పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకున్న తర్వాత ఇలా రసం పిండేసుకుంటే ఈజీగా వస్తుంది ఇదిగోండి చాలా గట్టిగా ఉన్నదన్నమాట వేసానన్నమాట అంటే నీట్గానే చేస్తున్నాను నేను మాత్రం మీకు ఎలా వస్తుందో తెలియదు వీడియో ఓకే నీట్గా రాకపోతే సారీ ఇప్పుడైతే నేను చాలా మంచిగా చేస్తున్నాను అని అనుకుంటున్నాను వీడియో ఎందుకంటే నేనే తీసుకుంటున్నాను నేనే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది
లైవ్ మలేష్ గారు ఏదో బయటికి వెళ్ళాడు అన్నమాట అందుకే నేనే తీసుకుంటున్నాను వీడియో ఇది నేనే కావాలని తీయాలని ఇంట్లోనే చేస్తున్నాను కదా తినడానికి చేస్తున్నాను కదా అది వీడియో కూడా పనికొస్తుంది మంచిగా వీడియో మీకు కూడా తెలియాలని పెడుతున్నాను ఈ కర్రీ చూడండి చేయండి థాంక్యూ చూడండి మా స్నూఫీ అలిగింది అన్నమాట ఎందుకంటే ఇక్కడ నా దగ్గరికి వస్తుంది అన్నిట్లో ఇట్లా స్మెల్ చూస్తుంది అనేసి నేను దూరం వెళ్ళమంటే వెళ్ళిపోయి ఆడనే పడుకుంది ఇంతసేపు నా దగ్గరే ఉన్నది కర్రీ చేస్తుంటే చూసుకుంటూ మొత్తం ఆడుకున్నది వాటితో ఇగో మళ్ళీ అలిగి వెళ్ళిపోతుంది నేను విని వీడియో తీసుకుంటున్నా అనేసి అలిగి వెళ్ళిపోతుంది అన్నమాట అటు సైడు ఇదిగో చూడండి ఏ స్నోఫు స్నోఫ్లు హాయ్ చెప్పు అందరికీ హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ జోడీని వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అని నేను చెప్పు ఓకేనా స్నూఫ్లు సరే అండి ఇప్పుడు మన కర్రీ చూద్దాము దీనిపైన ఉంటే మనం కర్రీ లేకపోతుంది చేతులు పడుకొని పులుసు వేసుకుందాము నాకు సింక్ ప్రాబ్లం ఉంది అన్నమాట అందుకని నేను గ్లాస్లోనే వెళ్ళేసుకుని ఇలా కడిగేసుకుంటున్నాను పెద్దది కూడా పెట్టుకుంటాను కాకపోతే ఇప్పుడు అందుబాటులో గ్లాస్ ఉందనేసి గ్లాస్ కడిగి పెట్టేసుకున్నాను అన్నమాట అంతే కొంచెం ఎక్కువగా గ్రేవీ పెట్టుకొని ఉడికించుకోవడమే అంతే కర్రీ రెడీ అయిపోతుంది చూపిస్తాను మీకు ఈ పిప్పి అంతా కొంచెం గ్రేవీగా వేసి చూపిస్తాను ఓకేనా చూసారు కదా నేను ఇది చింతపండు గ్రేవీ వేసేసుకున్నాను అన్నమాట ఇది మొత్తం దగ్గరికి కావాలి చూసారు కదా గ్రేవీ దగ్గరికి అయిపోతుంది ఇది క్లారిటీ వస్తుందో లేదో తెలియట్లేదు ఎందుకంటే బాగా పొగలు వస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే గసాలు వేయించుకున్న గసాలు అన్నమాట నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసాను మీరు లేకపోయినా పర్లేదు ఏం కాదు ఏదైనా మసాలా ఉంటే చాలు వేసుకోవచ్చు ఇది ధనియాల పౌడర్ సగమే స్పూన్ వేస్తున్నాను ఇంకొంచెం గరం మసాలా కొంచెం మాత్రమే గరం మసాలా వేసుకోవాలన్నమాట చాలు అంతే ఆలోపు ఇది బాగా బాయిల్ అయ్యి ఉడుకుతూ ఉంటుంది మనం మసాలాలు తయారు చేసుకొని అవసరం లేదు ఇంట్లో ఉన్నవే లాస్ట్కి వేసేసుకోవచ్చు అన్నమాట ఈజీ కర్రీ గుత్తి వంకాయ కర్రీ ఇంకా ఇది హై ఫ్లేమ్లో 2 మినిట్స్ లో ఫ్లేమ్లో 3 మినిట్స్ మొత్తం 5-6 మినిట్స్ ఉడకబెట్టుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా కర్రీస్ కూడా ఇలా గుత్తి వంకాయ కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు అది అదేంటి ఏదైనా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు తయారీ విధానం ఇదేంటంటే తెలియని వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకా చాలా వరకు అయితే చూస్తాం వీడియోస్ నేను కూడా చూస్తాను కానీ ప్రాసెస్ చేసేటప్పుడు తెలుస్తుంది ఆ టేస్ట్ విధానం వేరే వస్తుంది అందుకనే ఒక్కసారి ట్రై చేసి చూడండి మంచి టేస్ట్ వచ్చేవరకు నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా బాయ్ ఈరోజు వీడియో నేను తీస్తున్నాను ఎలా వస్తుందో చూద్దాం
తలకాయ ఎక్కడనో ప్లేట్ ఎక్కడనో కనిపిస్తుంది సూపర్ ఉంది ఫెంటాస్టిక్ రాణి నాకు తెలియకుండా చేసిన వంట ఇది కరిగిపోతుంది నోట్లో మా డాడీ పెడతా చూడు ఆగే ఆగా ఆగా ఫోటో తీసుకుంటా ఒక్క నిమిషం బ్రైట్నెస్ రావట్లేదండి ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది చెప్పు కారం ఉందా పులుపు ఉందా అమ్మా వేరేలాగా చేసిన ఇది చెప్తున్నాడు వెరీ గుడ్ థ్యాంక్ యూ అబ్బా బావా ఐ యామ్ హ్యాపీ థ్యాంక్ యూ సేమ్ టు బై అయ్యా వాయిన వీడియోస్ వస్తున్నాయి అది ఎడిటింగ్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో చూసారు కదా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ రైట్.